బాపు బొమ్మకు పెళ్ళంట అనే సినిమా ద్వారా మన తెలుగు తెరకు పరిచయం అయింది గాయత్రి. ఈమె తమిళ ఫ్యామిలీకి చెందిన అమ్మాయి. తండ్రి రఘురామ్ సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మంచి డాన్స్ కొరియోగ్రాఫర్, అలాగే తల్లి గిరిజా రఘురామ్ కూడా బాగా పేరు పొందిన కొరియోగ్రాఫర్, అలానే తన చెల్లి సుజన కూడా మంచి డాన్సర్. గాయత్రి వాళ్ళ తాత కృష్ణస్వామి సుబ్రహ్మణ్యం కూడా తమిళంలో ఒక పెద్ద పేరుగాంచిన దర్శకుడు. ఇలా అందరూ సినీ ఇండస్ట్రీలో ఉన్న ఫ్యామిలీ నుంచి వచ్చిన వారు కావడంతో గాయత్రికి హీరోయిన్ గా ఇండస్ట్రీకి పరిచయం అవ్వడానికి పెద్ద సమయం పట్టలేదు. 2002 చార్లీ చాప్లిన్ అనే చిత్రంతో తమిళ చిత్ర రంగంలో ప్రవేశం చేసింది. అలాగే తమిళ, తెలుగు, మలయాళ, కన్నడ సినిమాల్లో నటించింది. అంతేకాకుండా గాయత్రి రఘురామ్ స్వయంగా ఒక సినిమాను కూడా డైరెక్ట్ చేసింది. తమిళంలో వచ్చిన బిగ్ బాస్ షో ద్వారా బాగా ఫేమస్ అయింది గాయత్రి. అలాగే 2015 తమిళనాడులో బీజేపీ ప్రభుత్వం నియామకంలో సెక్రటరీ ఫర్ ఆర్ట్స్ గా జాయిన్ అయింది. గాయత్రి 2006 చెన్నైకి చెందిన అమెరికాలో ఉండే దీపక్ అనే సాఫ్ట్వేర్ ఉద్యోగిని పెళ్లి చేసుకుంది. తమిళ రంగం నుంచి వచ్చిన ప్రముఖుల సమక్షంలో ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది గాయత్రి పెళ్లి. అయితే ఈ పెళ్లి కోసం గాయత్రి రఘురామ్ తల్లిదండ్రులు పెళ్లి కొడుకుకి కట్నం కింద 3,50,000 విలువైన బంగారు ఆభరణాలు, వెండి ఆభరణాలు, డైమండ్స్ ను కట్నంగా ఇచ్చారు. పెళ్లి కొడుకు తరపు బంధువులకు విలువైన పట్టు చీరలు, పంచెలు కూడా పెట్టారు. ఇంకా పెళ్లికి సంబంధించిన ఎన్నో విషయాల్లో చాలా డబ్బులు ఖర్చు పెట్టారు. పెళ్లైన ఒక వారం రోజుల తర్వాత భర్తతో కలిసి గాయత్రి రఘురామ్ అమెరికాకు వెళ్లారు. ఆమెకు సంబంధించిన విలువైన బంగారు ఆభరణాలను అత్తవారింట్లోనే వదిలిపెట్టి గాయత్రి రఘురామ్ అమెరికాకు వెళ్లిపోయింది. పెళ్లైన కొన్ని రోజుల పాటు గాయత్రి రఘురామ్ తన భర్త అయిన దీపక్ ఎంతో అన్యోన్యంగా ఉన్నారు. అయితే ఒక రోజు గాయత్రి అత్తగారు, మామగారు అయిన సావిత్రి చంద్రశేఖర్ కొడుకు కాపురాన్ని చూడడానికి అమెరికాలోని కొడుకు ఇంట్లో అడుగుపెట్టారు. ఎప్పుడైతే ఆ ఇంట్లో అడుగుపెట్టారో అప్పుడే గాయత్రి జీవితం అల్లకల్లోలంగా మారిపోయింది. చెన్నైలో గాయత్రి వాళ్ళ కుటుంబాన్ని చాలా దగ్గరగా చూసిన వాళ్ళు అత్తగారు గాయత్రి పుట్టింటి ఆస్తి మీద కన్నేసింది. ఆమె కూతురు అల్లుడు యుఎస్ లో స్థిరపడాలని అనుకుంటున్నారని, వాళ్ళ ఖర్చుల నిమిత్తం 15 కోట్ల డబ్బులు కావాలని గాయత్రి వాళ్ళ పుట్టింటి వాళ్ళని డిమాండ్ చేసింది గాయత్రి అత్తగారు. అయితే గాయత్రి భర్త దీపక్ కూడా తల్లికి వంతపాడాడు. డబ్బుల కోసం ప్రతిరోజు దీపక్ వాళ్ళ అమ్మ గాయత్రిని టార్చర్ పెడుతూ వచ్చారు. భర్త అత్త పెట్టే బాధలు తట్టుకోలేక గాయత్రి రఘురామ్ అమెరికాలో ఉంటున్న వాళ్ళ అక్క వాళ్ళ ఇంటికి వెళ్లిపోయింది. అక్కడ నుంచి తన భర్త అయిన దీపక్ కు ఫోన్ చేస్తే, నువ్వు వెంటనే డబ్బులు తీసుకురాకపోతే తర్వాత జరిగే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని బెదిరించాడు. గాయత్రి చేసేది లేక తల్లిదండ్రులకు ఫోన్ చేసి జరిగిందంతా చెప్పింది. ఇదంతా విన్న గాయత్రి తల్లి వాళ్ళ అత్తగారు అయిన సావిత్రిని కన్విన్స్ చేసే ప్రయత్నాలు చాలానే చేసింది. గాయత్రి తల్లిని కూడా వాళ్ళ అత్తగారు నానా మాటలు అని పెద్ద గొడవ కూడా చేసిందట. గాయత్రి రఘురామ్ తల్లిదండ్రులు వాళ్ళ మీద కేసులు దాఖలు చేశారు. ఈలోపు గాయత్రి భర్త అయిన దీపక్ విడాకుల నోటీస్ పంపించాడు. ఈ విడాకుల నోటీస్ చూసిన గాయత్రి తల్లిదండ్రులు ఆ తరుణంలో తన కూతుర్ని మళ్లీ అత్తవారింట్లో పంపించడానికి ఇష్టపడకుండా విడాకులు ఇవ్వడం సమంజసం అనే నిర్ణయానికి వచ్చారు. దీంతో పాటు గాయత్రి తన భర్త మీద, అలాగే గాయత్రి అత్తగారి మీద గృహహింస చట్టం కింద కేసు పెట్టారు. 2010 చెన్నై కోర్టు గాయత్రి దీపకులకు విడాకులు మంజూరు చేసింది. అలాంటి గాయత్రి జీవితంలో అత్తగారైన సావిత్రి ప్రవేశించి విలన్లా మారింది. ఒక ఆడదానికి ఆడదే శత్రువు అంటే ఇదే కాబోలు. చూసారు కదండి, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ గనక క్లిక్ చేసినట్లయితే ఎప్పటికప్పుడు ఫ్రెష్ గా నోటిఫికేషన్స్ మీ ఫోన్ లో ఉంటాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు స్టాఫ్.